అలో టీవీ. ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి విశాఖ టీడీపీ నాయకుడు గంట పార్టీ మారతారని దాదాపు మూడేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విశాఖలో జరిగిన కాపునాడు కార్యక్రమంలో గంట పార్టీ మార్పుపై స్పందిస్తూ వస్తున్న ఊహాగానాలకు మాజీ మంత్రి చెక్ పెట్టారు. ఇక కాపునాడు బహిరంగ సభకు విజయవంతం చేయాలని చెప్తూ మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానిస్తున్నారు గంట. వంగవీటి రంగా గూర్చి ప్రస్తావిస్తూ ఒక కులానికో మతానికో ప్రాంతానికో పరిమితం కాదని అన్నారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు కాబట్టే ఆయన అంత తక్కువ కాలం జీవించి ఉన్నప్పటికీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని చెప్పారు. ఇంకా అంబేద్కర్ వంటి మహనీయుల తర్వాత దేశంలో ఎక్కువ విగ్రహాలు ఉండేవి వంగవీటి రంగావే అని అన్నారు. రంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక రాజకీయ ప్రస్థానంపై క్లారిటీ ఇస్తూ తన ప్రమేయం లేకుండానే పార్టీ మారతాననే ప్రచారం జరుగుతుందని, డేటు టైం కూడా ఫిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మార్పుపై ఏ ప్రచారం చేసుకున్నా తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటే అవసరమైన సందర్భంలో తానే ప్రకటిస్తానని చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంట శ్రీనివాసరావు ఆ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ అధిష్టానం పార్టీ నేతలతో అంటి ముట్టినట్టుగానే ఉంటున్నారు. అయితే ఆయన అధికార వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. కానీ గంట ఆ దిశగా అడుగులు వేయలేదు. మరోవైపు 1-2 సార్లు నారా చంద్రబాబును కలిసి పార్టీలో ఉన్నాననే సంకేతాలు పంపారు. అయితే టీడీపీ శ్రేణుల్లో మాత్రం గంటా తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ నిర్వహించిన కార్యక్రమాల్లోనూ గంటా శ్రీనివాస్ పాల్గొనలేదు. పార్టీ లైన్కు మద్దతుగా ఆయన ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే ఇటీవల పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని మళ్లీ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆయన వైఎస్ఆర్సీపీ పెద్దలతో చర్చలు జరిపారని, పుట్టినరోజు తర్వాత నిర్ణయం తీసుకుంటారని హడావిడి నడిచింది. ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని జగన్ సమక్షంలో ఫ్యాన్స్ సేద తీరబోతున్నట్లు టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే గంటా పార్టీ మార్పుపై కుండబద్దలు కొట్టినట్టు ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.